వావ్ ఢిల్లీ డ్రామా చూస్తున్నారు కదా సీఎం కేసీఆర్ కూతురు కవిత అని సోనియా గాంధీ కంటే రాహుల్ గాంధీ కంటే మనీష్ సిసోడియా కంటే ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు నేను రాను ఈడీకి ఈడీ అంటే ఒక సివిల్ కోర్ట్ ఎవరైనా వెళ్ళవలసిందే సోనియా గాంధీ రాహుల్ గాంధీ లాంటి వారు ఎంతో మంది వెళ్ళారు ఇంటికొచ్చి విచారణ చేయండి సుప్రీం కోర్టులో పిటిషన్ బా అదే ప్రీతి చనిపోతే కానిస్టేబుల్ కూతురు కదా రక్షించండి అని తండ్రి కూతురులు అందరూ ఇలాంటి వాళ్ళు వందల వేలు వేడుకున్నా ఒక్కరేనా కేసీఆర్ గాని కేటీఆర్ గాని కవిత గాని ఎవరైనా కనికరించారా రక్షించారా కాపాడారా చూడండి ఇలాగ నేను ప్రశ్నలు అడుగుతున్నానని నన్ను చంపడానికి కేసీఆర్ గారు కుట్రేశారు ఫిబ్రవరి 24ని హైకోర్టులో జస్టిస్ సురేందర్ వారు నా స్టే ఉన్న మహబూబ్ నగర్ కేసును ఓపెన్ చేసి మళ్ళా అక్కడికి మహబూబ్ నగర్ పంపించి నన్ను చంపడానికి మా అన్నయ్యను చంపిన టీం ద్వారా నన్ను చంపడానికి ఎంత కుట్ర అది తప్పుడు కేసని కేసీఆర్ గారికదే దాన్ని ఖండించారు రాజశేఖర్ రెడ్డిని పంచి పీకుతానని మరి ఫిబ్రవరి 24ని ఎందుకు అది ఓపెన్ చేశారు హైకోర్టు 7 లో చెప్తా మీరందరూ చూశారు కదా అక్టోబర్ 2 శాంతి సభకు పర్మిషన్ అవ్వకపోతే హైకోర్టు మనకు పర్మిషన్ ఇచ్చింది గద్దర్ గారు కోదండరామ్ గారు జస్టిస్ చంద్రకుమార్ గారు జిమ్ఖానా గ్రౌండ్స్ లో మీటింగ్ పెట్టాం జనవరి 30ని ఫిబ్రవరి 13ని కామారెడ్డిలో 2000 ఎకర్ భూములు 10000 కోట్లతో నిర్మిస్తుంటే ఆత్మహత్య చేసుకుంటే రాములు నేను వెళ్ళి కామారెడ్డి రైతుల కొరకు ఢిల్లీ రైతుల కొరకు ఎలాగా ఫైట్ చేసి 2 సంవత్సరాల క్రిందట 3 పార్లమెంట్ బిల్లులు విత్డ్రా చేయించాము రూపాల గారి మినిస్టర్ ద్వారా ఇప్పుడు కామారెడ్డి కట్టడాలు ఆపేయండి కోర్టు పర్మిషన్ లేదని ఆనరబుల్ చీఫ్ జస్టిస్ తెలంగాణ భుయాన్ గారు ఆర్డర్ ఇస్తే కోపపడ్డారు ఫిబ్రవరి 3 6 7 9 10 5 సార్లు నేను తెలంగాణ చీఫ్ జస్టిస్ గారి ముందు కేసీఆర్ గారు ఫిబ్రవరి 17ని ఎందుకు పుట్టినరోజుని సెక్రటరీట్ బిల్డింగ్ గవర్నమెంట్ ట్యాక్స్ ప్రజల ట్యాక్సుల ద్వారా కట్టింది అవినీతని ఆర్గ్యూ చేస్తే నోరు మూసుకొని కేసీఆర్ గారు వెనక్కి వెళ్ళారు ఇప్పుడు ఏప్రిల్ 14ని అంబేద్కర్ పుట్టినరోజుని చేయమంటున్నాయి నేను దళిత విరోధిని అంబేద్కర్ విరోధిని బడుగు బలహీన వర్గాల విరోధిని ఏప్రిల్ 30నే సెక్రటరీట్ ఓపెన్ చేస్తానికి ఆ జైల్లోనే చంపని రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు చేసినట్టు ఇప్పుడు కేసీఆర్ గారు చేస్తున్నారు చూడండి అలాగే ఫిబ్రవరి 9వ తారీఖుని ఆనరబుల్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఇవన్నీ ఫైల్లో ఉన్నాయి మీరందరూ మీడియా మిత్రులకు తెలుసు మరోసారి ఇప్పుడే మీకు పంపిస్తున్నాం చీఫ్ జస్టిస్ గారే డైరెక్ట్ గా డీజీపీ అంజన్ కుమార్ గారికి 30 రోజుల్లో సెక్యూరిటీ పాల్ గారికి ఇన్వెస్టిగేట్ చేసే ఇమ్మంటే మార్చి 9 అయిపోయింది 30 రోజులు అయిపోయింది బిండాల్ గారు మార్చి 13ని పంపించండి ఇన్ని డెత్ ఛాంబర్ కి మహబూబ్ నగర్ కేసులో మా లాయర్ అయ్యా కేసు స్ప్లిట్ అయిపోయింది 2018లో అసలు పాలి గారికి ఆయన బ్రదర్ కి ఏమి సంబంధం లేదు హత్యలో హానరబుల్ హైకోర్టు 2021లో స్టే ఇచ్చింది పాలి గారు ఆ టైంలో జనవరి 30 ఫిబ్రవరి 1లో అమెరికాలో ఉన్నారు 2010లో ఆయన వచ్చిన తర్వాత A1 to A8 8 మందిని అరెస్ట్ చేశారు 28 నెలల తర్వాత అప్పుడు ఉన్న దొండగలు 2012లో నన్ను ఇంకో కేసులో అరెస్ట్ చేసి దొడ్డదారిని వచ్చి నన్ను కూడా యాడ్ చేశారు ఇవన్నీ చట్ట విరుద్ధమని ఆనరబుల్ హైకోర్టు మనకి స్టే ఇచ్చి మహబూబ్ సెషన్స్ కోర్టు 2018 నుంచి 23 వరకు ట్రయల్ స్టార్ట్ చేయమంటే కేసీఆర్ గారు గవర్నమెంట్ ప్లేడర్ ద్వారా అక్కడ ఉన్న పోలీసుల ద్వారా దాన్ని ఆపించి నన్ను పంపించి వాళ్ళ చేతుల్లో చంపించి వాళ్ళ మీద రుద్దుదామని మహా తెలివి వినాశకాలే విపరీత బుద్ధిహ అందుకనే నేను బీజేపీ సిబిఐ డైరెక్టర్ని కలిశానని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కలిశానని మోదీ గారు మీరే చేస్తారు
బుద్ధి లేదా నేను డిమాండ్ చేస్తున్నాను ఈడీని బీజేపీ వాళ్ళందరినీ మనీష్ సిసోడియా గారిని 12 మందిని అరెస్ట్ చేశాం తప్పైందని ఒప్పుకొని ఈ రోజే వాళ్ళందరినీ మీరు సిబిఐ ఈడీకి చెప్పి రిలీజ్ చేయించండి లేదా మాస్టర్ మైండ్ ఎవరు కవిత అంటే ఒక సివిల్ కోర్టు ఈడీని కొనేస్తారా మీరు సిబిఐని కొనేస్తారా కోర్టుని కొనేస్తారా పోలీసుల్ని అందర్ని ఎలాగా వాడుకుంటున్నారు కపిల సిబల్ గారిని మార్చి 13ని కోర్టులో హాజరవకుంటే 100 కోట్లు ఇచ్చారట పాలగారి కేసుకు వెళ్ళకపోతే మీకు 100 కోట్లు ఇస్తామని రెండు సార్లు కపిల సిబల్ ఈ కేసులో నేను మొత్తం మర్జ్ చేసేస్తాను దళితులకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తాను ఇంకా ఏంటి ఎందుకు చెప్పడం 100లో ఒకటేనా కేసీఆర్ గారు చేశారా నేను తప్ప ఎవరైనా ఆయన్ని కోర్టులోను బయట ఎదుర్కొంటున్నానా ఏమీ కాకుండా కోదండరామ్ గారి లాంటి వారిని మందకృష్ణ మాదిగ లాంటి వారిని అమరవీరుల్ని ఎంత మందిని కేసీఆర్ గారు అరెస్ట్ చేసి చిత్రించ చేశారు ఈ పని 9 సంవత్సరాలు కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి రండి పోరాడదాం ప్రజాశాంతి పార్టీలో చేరండి 00134681265 46 లో ఇప్పటికే రాష్ట్ర జిల్లా కమిటీలు అయిపోయాయి 12 ఓయల తెలంగాణ గ్రామాల్లో దాదాపు 7000 గ్రామాల్లో కమిటీలు ఆరంభం అయిపోయాయి